చెప్పండి రావు గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్ అన్నట్టు కంగ్రాట్స్. ఎందుకు సార్? మీరిప్పుడు బ్రాంచ్ మేనేజర్ రావు గారు కదా, అందుకు. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఇప్పుడు ఈ పోస్ట్ మీకు ఎలా ఉంది? బాగుంది సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ బ్రాంచ్ నంబర్ వన్ కావాలి. బాగా కష్టపడండి, మీ కష్టాన్నే నేను ఉంచుకోను. తప్పకుండా సార్, నా సాయశక్తులా కష్టపడతాను. ఆఫీస్ విశేషాలేంటి? మామూలు సార్, అన్నీ సజావుగా జరిగిపోతున్నాయి. ప్రొడ్యూసర్ రాజుగారే సార్ కొంచెం ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు. ఏమంటాడు? కంపెనీ ఫార్మాలిటీస్ ఏవి పూర్తి చేయకుండానే చెక్ ఇమ్మంటున్నారు, పైగా బేరర్ చెక్ కావాలట. ఇంకో సంగతి సార్, మీరానికి బాగా క్లోజ్ అంటూ మధ్యలో మీనస్ ఏంటయ్యా అని స్టాఫ్ మీద విరుచుకుపడుతున్నారు. విరుచుకుపడితే పక్కన పెట్టండి, మొహమాటం ఏం లేదు. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే, బిజినెస్ బిజినెస్సే. తోక జాడిస్తే నిర్మోహమాటంగా కట్ చేయండి. ఒక్కటి రావు గారు, మీ డ్యూటీ మీరు సిన్సియర్గా చేయండి, నేనేం కల్పించుకోను. సరే సార్. ఇవి ఎప్పుడు ఉండే గొడవలే, కానీ చెప్పండి, మీ పిల్లలు ఎలా చదువుతున్నారు? బాగా చదువుతున్నారు సార్. మీ ఫ్యామిలీని ఓసారి ఇక్కడికి తీసుకురండి, మీ వాళ్ళని మేం చూసినట్టు ఉంటుంది, పరిచయాలు కూడా పెరుగుతాయి. ఏమంటారు? తప్పకుండా సార్. తర్వాత నాతో చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. ఇక ముందు మీరు నన్ను సార్ సార్ అని పిలవద్దు, చిన్నబాబు అనండి, చనువుగా ఉంటుంది. సార్? నో, సే చిన్నబాబు. అలాగే చిన్నబాబు, అలాగే. తీసుకోండి రావు గారు. థ్యాంక్ యూ. ఆఫీస్కి ఎప్పుడు వస్తున్నారు చిన్నబాబు? వస్తాను, కాలు బాగాయి. నేను మీ అందరిలా నడవగలిగినప్పుడు అప్పుడు వస్తాను. చిన్నబాబు, ఆ రోజు తప్పకుండా వస్తుంది బావా. నువ్వెప్పట్లా మహారాజులో ఆఫీస్కి వెళ్తావు, బూట్లు టక్టక్లాడించుకుంటూ హుందాగా దర్జాగా ఇలా ఇలా నడుచుకుంటూ వెళ్తావు. నేనున్నాను బావా, నిన్నలా నడిపించే పూచి నాది. మీరు బెంగళూరు నుంచి ఫోన్ చేసి చెప్పినట్టుగానే పేపర్స్ రెడీ చేశాను, చూడండి. మీరు సైన్ చేస్తే అంతా అయిపోయినట్టే. ఓకే. చూడండి. అంతా ఓకేనా? ఓకే సార్. You are very great, sir. Very great. ఏంట్రా, ఏంటి ఇదంతా? సుందర్ మళ్ళీ బెంగళూరు బయలుదేరుతున్నాడేంటి? నాకు ఏం తెలియదు మమ్మీ. సుందర్, ఏంటి ఏంటిదంతా? నువ్వు మళ్ళీ బెంగళూరు వెళ్ళటం ఏంటి? అక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. అవునన్నయ్య, నువ్వు ఆఫర్ చేస్తే అక్కడే మన బ్రాంచ్ ఆఫీస్లో ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ హాయిగా ఉందాం అనుకుంటున్నాను. జాబ్ చేయాల్సిన కర్మ నీకేంట్రా?
నువ్వు లక్ష్మీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కి ఎండివి. అది ఒకప్పటి మాట, ఇప్పుడు కాదు మమ్మీ. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ కి అన్నయ్య ఎండి. అవునన్నయ్య, నువ్వే ఎండివి. తీసుకో అన్నయ్య, నా ఆస్తిపాస్తులన్నీ నీ పేరున రాసిచ్చాను, తీసుకో. నేనే నీకు ఫేవర్ చేయట్లేదు అన్నయ్య, ఇది న్యాయంగా నీదే. అసలు అప్పులన్నీ నీ పేర పెట్టి, ఆస్తుల్ని నా పేర పెట్టి డాడీ నీకు చాలా అన్యాయం చేశారు. ఆ సంగతి అలా ఉంచితే ఆ తర్వాత అసలు దీన్ని బాగా మేనేజ్ చేసింది, వ్యాపారాలన్నింటినీ అభివృద్ధి చేసింది కూడా నువ్వే. పై పై పెత్తనాలు తప్ప నేనేం చేయలేదు, కాబట్టి ఇది న్యాయంగా నీకే దక్కాలి. ఇలా చేస్తేనే డాడీ చేసిన తప్పును కూడా సరిదిద్దినట్టు అవుతుంది. నా మాట విని కాదనొద్దన్నయ్య. అసలు ఈ ఆస్తి నీ పేరు మీద పెట్టడానికే నేను బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను. సుందర్, తీసుకో అన్నయ్య. నువ్వు ఈ కాగితాలు తీసుకుంటేనే నాకు మనశ్శాంతి. సుందర్, ఇంకేం ఆలోచించొద్దన్నయ్య. నేను అన్ని వైపుల నుంచి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. తీసుకోనయ్య, పదకెత్తన వస్తా మమ్మీ. అన్నయ్య వెళ్ళొస్తాం. ఏంటి అసలు, ఏంటి ఇదంతా? నువ్వు వెళ్ళిపోవటం ఏంటి? నూను, నేను ఒప్పుకోను. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. లేదన్నయ్య, వెళ్ళి తీరాలి. మీరందరూ దేవతల్లాంటి మనుషులు, మీ మధ్య నాలాంటి వాడు ఉండకూడదు. చేసిన తప్పుకి సిగ్గుతో తలంచుకొని నేను వెళ్ళిపోవాల్సిందే, నన్ను ఆపొద్దు. అదికా సుందర్, ఇంకేం మాట్లాడకన్నయ్య, నన్ను వెళ్ళి. నేను అన్న మాటలు కోపం తెచ్చుకొని వెళ్ళిపోతున్నావా? ఎరా, అంతేనా? చచ్చా, అదేం లేదు మమ్మీ. అయినా నువ్వు అన్న మాటల్లో తప్పే ఉంది. నేను తప్పు చేశాను నువ్వన్నా. నీ మీద నాకేం కోపం లేదు మమ్మీ, కోపం లేదు. నన్ను వెళ్ళి. ఎక్కడికి రా వెళ్ళేది? మమ్మల్ని అందరినీ వదిలి ఎక్కడికి వెళ్తావు? ఇంత తప్పు చేశాక మీ మధ్య ఏమళ్ళేను మమ్మీ. నేను మీ అందరికీ దూరంగా ఉండటమే మంచిది. అది కాదు సుందర్. దయచేసి మీరెవరు నాకు అడ్డు చెప్పద్దు. పదకీర్తన నువ్వు చేసింది మేమంతా ఎప్పుడో మర్చిపోయాం. అయినా మనలో మనకి ఈ తప్పులు క్షమాపణలు ఏం చెప్పు? మనందరం ఒకటి కాదా? ఈ గొడవలన్నీ చిన్న చిన్నవి, వీటిని ఇంతగా పట్టించుకొని నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు. నువ్విక్కడ మాతో ఉంటేనే మాకు సంతోషంగా ఉంటుంది. తల్లి లాంటి దాన్ని చెప్తున్నాను, నా మాట విని నువ్విక్కడే ఉండు. కీర్తన, సూట్ కేసులు తీసుకెళ్లి లోపల పెట్టు. సరే అక్క.
బయలుదేరనా బయలుదేరండి పెద్ద బాబు వన్ సెకండ్ ఇక్కడ కూడా మీరు సైన్ చేయాలి పెద్ద బాబు చేయలేదా అరేరే అక్కడ ఫంక్షన్ అయిపోయిన వెంటనే బయలుదేరిపోతాను
ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ 3:34 కల్లా ఉంటాను. మరి వెళ్ళిరానా? ఓకే పెద్ద బాబు. అన్న రావు గారు, మీకు చెప్పటం మర్చిపోయాను, సుందర్ ఇవాళ ఆఫీస్కి వస్తున్నాడు. నిజమా పెద్ద బాబు? చిరుబాబు, చిరుబాబు నిజంగా ఆఫీస్కి వస్తున్నారా? అవును, ఇవాళ మంచిదట కదా, మమ్మీ చెప్పింది, కాసేపట్లో రావచ్చు. మంచి మాట చెప్పారు పెద్ద బాబు, చాలా సంతోషంగా ఉంది. నేను ఇలా ఫంక్షన్కి వెళ్ళినట్టు సుందర్కి చెప్పండి. ఆల్రెడీ సుందర్కి తెలుసు అనుకోండి, కానీ బాయ్. బాయ్ బాయ్. సార్, నువ్వు అర్జెంటుగా వెళ్ళి మంచి బొకే ఒకటి కొనుక్కురా, ఇక్కడున్నట్టుగా రావాలి. సరే సార్. ఎన్నాళ్ళకి చిన్నబాబు ఆఫీస్కి వస్తున్నారు, ఏంటో చెప్పలేనంత ఆనందంగా ఉంది. అందరికీ ఈ సంగతి చెప్పాలి. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే చిరుబాబు. నమస్తే రావు గారు. సార్ బొకే తెచ్చావా? థ్యాంక్ యూ సార్. ఏంటి? ఇంకా 10 రూపాయలు మిగిలాయి సార్. నువ్వు ఉంచుకో, తీసుకో. ఏయ్, కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? చెప్పనా? పాత డైలాగి, ఆనంద బాష్పాలు. సంతోషించాంలే, కూర్చో. రండి రావు గారు, రండి ప్లీజ్. ముందు ఇది తీసుకోండి చిరుబాబు. ఇవన్నీ ఏంటి రావు గారు? నా ఆనందం కోసం చిరుబాబు, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట నిలబెట్టుకున్నారమ్మా. చిన్నబాబుని దర్జాగా నడిపించే పూచి మీది అన్నారు, నడిపించారు. చిన్నదానివైనా చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఏంటి రావు గారు ఇది? మీరు మీరు పెద్దవాళ్ళు, మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటి? ఈ నమస్కారం మీ వయస్సు కదమ్మా, మీ మంచితనానికి, చిన్నబాబు మీద మీకున్న ప్రేమాభిమానాలకి అంతే. చిన్నబాబు, నాకు ఒక గంట పర్మిషన్ కావాలి. ఎక్కడికి వెళ్తారే? అర్జెంటుగా నేను లక్ష్మీ మేడం గారిని కలవాలనుకుంటున్నాను. మేడం గారితో ఓ విషయం నేను మాట్లాడాల్సి ఉంది. దానికి వెళ్ళిరండి. థ్యాంక్ యూ. చెప్పండి రావు గారు, ఏదో చెబుదామని వచ్చానన్నారుగా, ఏంటో చెప్పండి. అది అది మేడం, ఇలా చనువు తీసుకుంటున్నారని మీరేమీ అనుకోకపోతే, మీరన్నమాటే నన్ను మీరెప్పుడూ ఎంప్లాయీగా చూడలేదన్నారు. ఆ ఫీలింగ్తోనే చెప్తున్నాను. నన్ను ఇంకోలా మీరు అర్థం చేసుకోకూడదు. భలే వారే, ఆ సంగతి మీరు చెప్పాలా? చెప్పండి. మీ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నానని అనుకోకండి. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, మీకు నచ్చితే ఓకే, లేదంటే నన్ను మీరు క్షమించాలి. సరే చెప్పండి. కాఫీ తీసుకుని రావు గారు. థ్యాంక్స్ అమ్మా. ఆంటీ, రావు గారు ఏమంటారంటీ? ఏమీ అంటలేదు. ఆయన రాగానే నాతో పాటు పలకరించి తర్వాత కాఫీ తీసుకొస్తానని నువ్వు వెళ్ళావు చూడు, అప్పటినుంచి ఇప్పటి వరకు అసలు విషయానికి రాలేదాయన, ఇంకా ఉపోద్ఘాతంలోనే ఉన్నారు. ఏంటి రావు గారు, ఏంటసలు? ముందు ఆయన్ని కాఫీ తాగని. Thank you.
ఇప్పుడు చెప్పండి రావు గారు ఏంటి అసలు ఏం లేదు మేడం చిన్నబాబు గురించి చిన్నబాబుకి పెళ్లి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం మంచి సంబంధం ఏమైనా తీసుకొచ్చారా ఇంట్లోనే మంచి సంబంధం ఉంచుకొని తీసుకురావడం ఎందుకు మేడం అంటే అంటే ఇంకేం లేదు మేడం చిన్నబాబుకి కీర్తన్ నిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇదా ఈ అభిప్రాయానికి మేము ఎప్పుడో వచ్చాం రావు గారు వచ్చి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం అయితే కీర్తన్ అంటే తనకిష్టం లేదంటూ సుందర్ వద్దన్నాడు దాంతోనే అప్పుడు చాలా గొడవలయ్యాయి వద్దు రావు గారు ఆ మాటే ఇప్పుడొద్దు మళ్ళీ గొడవలు పడలేం ఎందుకు వచ్చిన గోళ అప్పుడు అప్పుడంటే చిన్నబాబు తీరువేరు మేడం ఇప్పుడు చిన్నబాబు బాగా మారిపోయారు అడిగి చూడండి మేడం కాదనరనే నా అభిప్రాయం అడిగి కాదనిపించుకునే కంటే అడగకుండా ఉండటమే మేలు రావు గారు మీకు తెలీదు సుందర్ కీర్తని చేసుకోడు చేసుకుంటారు మేడం ఆ నమ్మకం నాకుంది ఇలా ఎందుకుంటున్నానంటే కీర్తనతో చిన్నబాబు చాలా చనువుగా ప్రేమగా ఉంటున్నారు అంతేకాదు వాళ్ళిద్దరికిద్దరు మేట్ ఫర్ ఈచ్ అదర్లా ప్రవర్తిస్తున్నారు నేను గమనిస్తున్నానుగా మేడం కీర్తన్ అంటే చిన్నబాబుకి ఇప్పుడు చాలా ప్రేమ ఉంది ఇందులో అబద్ధం లేదు అందుకే చెప్తున్నాను అడిగి చూడండి మేడం ఈ పెళ్లి జరిగి తీరుతుంది వద్దు రావు గారు నాకెందుకో వాడి దగ్గర ఈ మాట ఎత్తడం ఇష్టం లేదు వద్దు పోనీ సుందర్ని నేను అడగనా ఆంటీ అడగండి మేడం ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు ఈ పెళ్లి జరిగి తీరుతుంది ఈ విషయంలో నాకెందుకో గట్టి నమ్మకం ఉంది అడగండి మేడం మీరేనా అడగండి ఏమాంటీ నేను అడగనా సరే అడిగి చూడు రావు గారు ఇంత గట్టిగా చెప్తుంటే ఏంటో నమ్మలేకపోతున్నాను సుందర్ నిజంగా కీర్తన్ని చేసుకుంటే అంతకన్నా కావాల్సిందేముంది అందరికీ ఆనందమే అడిగి చూడు ఏమంటాడు అడగండి మేడం చిన్నబాబు తప్పకుండా ఒప్పుకుంటాడు ఈ పెళ్లి అయి తీరుతుంది అవ్వాలని నేను దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను నా కోరిక దేవుడు కాదండు నాకు నమ్మకం ఉంది సరే ఈ సంగతి నాకు వదిలేయండి అంతా నేను చూసుకుంటాను థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అవుతుంది మేడం ఈ పెళ్లి అయి తీరుతుంది ఆటకి ముందు నువ్వేమన్నావు సుందర్ ఏమన్నాను పందెం ఏంటని నువ్వు అడిగావు గెలిస్తే నువ్వేది చెప్తే ఆ పని నేను చేస్తానన్నాను గుర్తుంది కదా ఉంది అయితే చెప్తున్నాను జాగ్రత్తగా విను చెప్పు చెయ్యాలి మాట తప్పకూడదు మాట తప్పను పొట్టు అయితే కీర్తన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి మాట తప్పనని ఒట్టేశావు సరే ఏం చేస్తున్నావు ఇక్కడ సుందర్తో నీ పెళ్లి జరిపిస్తానన్నాను మాట నిలబెట్టుకున్నానా లేదా మరి థ్యాంక్స్ చెప్పవా థ్యాంక్ యూ నిజమైంది నిజంగా దేవుడు ఉన్నాడు ఉన్నాడు మొత్తానికి సతీ సావిత్రుల పట్టుబట్టి భావన సాధించావు
కంగ్రాట్స్. ఇంకా ఆలస్యం దేనికి అక్క, ముహూర్తం పెట్టి చేస్తే పోలే. నీదే ఆలస్యం రా. సరే ఇక చూసుకో, అన్ని క్షణాలు క్షణాల మీద జరిగిపోతాయి. ముందు కుడికాలు పెట్టి లోపలికి రామ్మా. మావయ్యకి దండం పెట్టి ఆశీస్సులు తీసుకో. ఆశీర్వదించమ్మా. వెయ్యేళ్ల పాటు చల్లగా ఉండండి. పిల్లా పాపలతో కలకాలం ఆనందంగా ఉండండి. థ్యాంక్స్ అన్నయ్య.